గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. TV5 తరఫున, TV5 ప్రేక్షకుల తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కానీ వారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున, ఇవాళ పుట్టినరోజున కూడా TV5 అండ్ ఇతర ఛానల్స్ను తలుచుకోవడం మర్చిపోలేదు. బహుశా నిజాలు చెప్తున్నందుకు జీర్ణించలేకపోతున్నారో, వాస్తవాలు మాత్రమే మాట్లాడుతున్నందుకు జీర్ణించలేకపోతున్నారో, లేకపోతే ఈ ఛానల్స్ పేరు ఎత్తకుండా ఉండలేకపోతున్నారో, కానీ అర్థం కావట్లేదు. కానీ మొత్తానికి మా పేరు గురించి, మా TV5 గురించి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారే పుట్టినరోజున మాట్లాడారంటే వారికి ధన్యవాదాలు చెప్పలేకుండా ఉండలేకపోతున్నాం. అసలు వారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. మంచి చేయడానికి ఆరాట పడతా ఉన్నా మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం మంచి చేస్తా ఉంది అని అంటే జీర్ణించుకోలేని శక్తులు చాలా ఉన్నాయి. ఆ జీర్ణించుకోలేని శక్తులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈనాడు రామోజీరావు గారు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, TV5 కావచ్చు, వీళ్ళందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. పేదవాడికి ఎక్కడైనా మంచి జరుగుతూ ఉంటే, వీళ్ళందరూ ఒకవేళ మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళను కొన్ని ప్రశ్నలు అడగమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. మీకున్నవి అంటే రామోజీరావుకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మీకున్నవి, మీరు కొన్నవి, రేట్లు పెరిగే రిజిస్టర్డ్ భూములు అయినప్పుడు, రేట్లు పెరిగే రిజిస్టర్డ్ భూములు అయినప్పుడు మాకు అలాగే రేట్లు పెరిగే నామమాత్రపు ధరకు ఉచితంగా రిజిస్టర్ చేసి రిజిస్టర్డ్ ఇల్లు ఇస్తాను అని చెప్పి మా అన్న చెప్తా ఉంటే మీకెందుకు కడుపు మంట అని చెప్పి అడగండి. అయ్యా, మా ఇళ్లను మీరు ఓటీఎస్ లేకుండా మార్కెట్ రేటుకు మీరు కొంటారా అని చెప్పి అడగండి. ఎటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకుండా మా ఇంటిని మీరు మార్కెట్ రేటుకు కొంటారా అని చెప్పి కూడా గట్టిగా నిలదీయండి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని గట్టిగా అడగండి, అయ్యా మీ వారసులకేమో మీ ఆస్తు. ఇది గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలు. ఎప్పుడు అమ్మడం కొనడం తప్ప వేరే ఆలోచనలు రావు వీరికి. పేద ప్రజలకు ఇచ్చిన ఇల్లు ఇతరత్ర మోసం చేసేవారన్నా కొట్టేస్తారేమో, ఏదన్నా ఇబ్బందులున్నప్పుడు ప్రలోభపెట్టి కొనుక్కుంటారేమో అని చెప్పి ప్రతి ప్రభుత్వ పెద్దలు కూడా వీరికి ఆ భూమిని లేదా ఇంటిని ఎవరికి అమ్మే విధం లేకుండా 22A అనుకోండి, లేదా అసైన్డ్ చట్టాల కింద వారిని శాశ్వతంగా ఒక ఇల్లు ఏర్పరుస్తారు. కానీ గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ అమ్ముకుందాం, కొనుక్కుందాం అనే ధోరణిలో ఉన్నారు. వైసీపీ నాయకులకి ఎలా కొనిపెడదాం, ఎలా బెదిరిద్దాం? ఇప్పటి వరకు వీళ్ళు అమ్మలేరు, కొనలేరు. కాబట్టి వీళ్ళకి రిజిస్ట్రేషన్ పేరిట ముందుగా 10,000 బాదుదాం, బాదుడే బాదుడు. ఆ తర్వాత ఏం చేద్దాం, రిజిస్ట్రేషన్ చేద్దాం. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి అమ్మే హక్కులు ఉన్నాయని చెప్పి ఇక మనం బయలుదేరదాం, మన కార్యకర్తలను తీసుకొని బయలుదేరదాం. మనం మిగతా వాళ్ళంతా ఉన్నారు కదా, బాగా డబ్బు సంపాదించి వీళ్ళ భూములన్నీ కొట్టేద్దాం, వీళ్ళ ఇళ్ళన్నీ కొనేద్దాం, వీళ్ళని మళ్ళీ అనాథలుగా చేద్దాం. ప్రభుత్వ పథకాలు వస్తే తప్ప బతకలేని విధంగా వీళ్ళని తీర్చిదిద్దుదాం, దెన్ మళ్ళీ వీళ్ళు మనకే ఓటేస్తారు, ఓటు వెయ్యాలంటే అప్పుడు మాట్లాడదాం. ఇదే పరిపాలన అంటే, ఇదేనా గుడ్ గవర్నెన్స్ అంటే? పేద ప్రజలకు భూమి ఇచ్చినా ఇల్లిచ్చినా వారు శాశ్వతంగా దాంట్లో ఉండేలాగా చూడాలి, అమ్ముకునేలాగా చేయకూడదు. ఏ అమ్ముకొని మళ్ళీ మద్యపానం తీసుకోవాలా? సంపూర్ణ మద్యపాన కంటిన్యూ స్కీమ్ ఒకటి పెట్టారుగా మీరు, అటువంటివి చేయాలా? అసలు ఓటీఎస్ అనే పదం ఎక్కడైనా విన్నామా? వన్ టైం సెటిల్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు తరచుగా లోన్లు తీసుకొని, అంటే వారంటే వారు కాదు, అలాంటి పెద్ద పారిశ్రామికవేత్తలు లోన్లు తీసుకొని సరైన పద్ధతిలో కట్టకపోతే, సరైన సమయంలో కట్టకపోతే బ్యాంకులు ఓటీఎస్ స్కీమును ప్రతిపాదిస్తుంటాయి. అది కేవలం ఫైనాన్షియల్ దానికి వర్తించే మాట,
ఓటీఎస్ ఏంటండి? ఫ్రీగా చేయండి. ఒక రిజిస్ట్రేషన్ లేదు, గత ప్రభుత్వాలు తప్పు చేశాయి, మీరు రిజిస్ట్రేషన్ చేయండి, ఫ్రీగా చేయండి. డబ్బులు ఎందుకు? వాలంటీర్ల ద్వారా బెదిరింపులు ఎందుకు? ఎమ్మెల్యేలు మినిస్టర్ల ద్వారా బెదిరింపులు ఎందుకు? ఇక బెదిరింపుల గురించి మీరే చెప్పాలి. నిన్న సుబ్బారావు గుప్తా కానివ్వండి, మరి చీరాల కిరణ్ కుమార్ కానివ్వండి, డాక్టర్ అనితారాన్ గారు కానివ్వండి, డాక్టర్ సుధాకర్ గారు కానివ్వండి, అలాగే ఎంతోమంది వీళ్ళంతా వన్ టైం సెటిల్మెంట్ కిందే ఉన్నారండి. వన్ టైం సెటిల్మెంట్, నిన్న సుబ్బారావు గుప్తా కూడా వన్ టైం సెటిల్మెంటే, ఒకసారి కొట్టారు ఫినిష్, ఇవాళ వెళ్ళి కేక్ కట్ చేశారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు ఉన్నారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ ప్రముఖ సీనియర్ నాయకులు ఆంజనేయరెడ్డి గారు, అలాగే బాలకోటయ్య గారు అమరావతి జేఏసీ నుంచి ఉన్నారు. ఆంజనేయరెడ్డి గారు నమస్కారం సార్. నమస్కారం సంసార గారు, బాగున్నారా? ఎస్ సార్, ఒక చిన్న విన్నపం సార్, ఒక చిన్న విన్నపం. తులసిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, దయచేసి వయస్సుని గౌరవించని వారి దగ్గర, మీ వ్యక్తిత్వాన్ని గౌరవించని వారి దగ్గర మీ ఐడియాలజీని డిఫర్ చేయొచ్చుగాక, కానీ మిగతా విషయాల్లో మీకెవరు సమానం కాదు సార్. మీ వ్యక్తిత్వం అందరూ గొప్పగా చెప్పుకుంటారు. మేము ఇండైరెక్ట్ కూడా చాలా కలిసినప్పుడు కూడా ఎవరెవరు ప్రముఖులు ఉంటారు డిబేట్స్లు అంటే మీ పేరు తరచుగా వినిపిస్తుంది మాకు. నేను నేరుగా మీకు ఫోన్ చేసి చెప్పొచ్చు, కానీ ప్రేక్షకుల ముందే చెప్పదలుచుకున్నాను. నేను ఒక డిబేట్లో మిమ్మల్ని అవమానించిన విధానాన్ని చూశాను, మీ ఏజ్ని క్వశ్చన్ చేసిన విధానాన్ని చూశాను. ఏ జగన్మోహన్ రెడ్డి గారికి వయసు రాదా? వాళ్ళ అమ్మగారికి వయసు రాలేదు. ఐఎమ్ సారీ టు కామెంట్. ఎవరైతే వయసు వస్తున్న కొద్దీ గౌరవం పెరగాలి, మర్యాద పెరగాలి. ఏం మీ కాళ్ళకి నమస్కరిస్తే మాత్రం తప్పే ఉంది సార్. ఇవాళ సబ్జెక్ట్కి వచ్చినట్టయితే ఏమిటి సార్ ఈ ఓటీఎస్? హలో సార్, సంసార గారు? ఎస్ సార్, ఎస్ సార్, మన నన్ను అడుగుతున్నారా? ఎస్, ఆంజనేయ రెడ్డి గారు. యా, ఇది వన్ టైం సెటిల్మెంట్ కాదండి, వన్ టైం ఫినిష్ చేయడం పేదవాళ్ళని. దీన్ని ఓటీఎస్ అనకుండా ఓటీఎఫ్ అంటే బాగుంటుంది. పేదవాళ్ళని అనేక సంవత్సరాలుగా ఉంటున్న ఇళ్లలో వాళ్ళ మీద మోయలేని భారాన్ని మోపి పంచాయతీల్లో 10,000, మున్సిపాలిటీల్లో 15,000, కార్పొరేషన్లో 20,000 వసూలు చేసి అప్పులు చేస్తున్న ఈ ప్రభుత్వము, వీళ్ళ దగ్గర పేద ప్రజల జోబుల నుంచి కూడా లాగేసి దాన్ని మళ్ళా అవినీతి, మీరు ఇందాక చెప్పారు ఆ 22A నుంచి తొలగిస్తే పూర్తి హక్కులు వస్తాయి పేదలకి, వాళ్ళు దాని మీద క్రయ విక్రయాలు చేసుకోవచ్చు, అవసరం వస్తే లోన్లు తీసుకోవచ్చు అని. మన పెద్దలు, గత ప్రభుత్వంలో ఉండే పెద్దలు, ఏ పార్టీ వాళ్ళైనా సరే దాన్ని చాలా లోతుగా ఆలోచించి పేదలకు ఇస్తున్నప్పుడు పేదల వాటిని శాశ్వతంగా ఉంచుకొని వాళ్ళ తర్వాత జనరేషన్స్కి ఆ ఆస్తిని ఇచ్చే విధంగా, ఆ ఇంటిని ఇచ్చే విధంగా పెద్దలు చాలా ఆలోచన చేసి కొన్ని నిర్ణయాలు, కొన్ని నిబంధనలు, కొన్ని క్లాజులు పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోచన ఏమీ లేదు. ఏమైనా సరే ఈ పేద ప్రజల నుంచి డబ్బులు లాగేసుకొని వాళ్ళకి దాన్ని పూర్తిగా రిజిస్ట్రేషన్ లెక్కలు కల్పించాలంటే డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీకు రిజిస్ట్రేషన్ చేస్తే బాధ ఏమిటి, మీకు మీ ఆస్తులకి వచ్చే నష్టం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఎవరికి బాధ ఏమి లేదు, బాధ అంతా ఎక్కడంటే పేద ప్రజల యొక్క రక్తం తాగుతున్నారు. మీరు ఇవేమీ లేకుండా కూడా మీరు ఒకవేళ వాళ్ళకి పూర్తి హక్కులు కల్పించదలుచుకుంటే నేరుగా పూర్తి హక్కులు కల్పించవచ్చు, 20,000, 15,000, 10,000 వసూలు చేయవలసిన అవసరం లేదు. పైపెచ్చు అందులో ఏం చెప్పారంటే ఇది పూర్తిగా ఐచ్ఛికం, ఎవరు ఇస్తూ ఉంటేనే చేసుకోండి. కానీ ఆ విధంగా లేదు రాష్ట్రంలో పరిస్థితులు. మా జిల్లా నుంచే ఒక MDO, ఆమె ఏం మాట్లాడిందో మనకి వైరల్ అయిన విషయం కూడా చూసాం. ఎక్కడో ఇంకొక అధికారి కూడా ఈ యొక్క ఓటీఎస్ విషయంలో ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, ఏ విధంగా అవసరం వస్తే లబ్ధిదారులను బ్లాక్ మెయిల్ చేయండి, వాళ్ళకి ఏదన్నా వాళ్ళు ఈ ఓటీఎస్ దాన్ని కట్టకుండా ఉంటే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఆపేయండి, వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే సహకారాన్ని ఆపేయండి, అవసరం వస్తే వాళ్ళ పెన్షన్లు కట్ చేస్తామని బెదిరించండి అని చెప్తూ ఉంటే పెద్ద లక్షల రూపాయలు ప్రకటనలు ఇచ్చి అందులో ఐచ్ఛికము, వాళ్ళు ఇష్టం వస్తే చేసుకోవచ్చు లేకుంటే అవసరం లేదని చెప్పడం ఏదైతే, ఇది దుర్మార్గము. కానీ క్షేత్రస్థాయిలో ఆ విధమైన పరిస్థితి లేదు. అధికారులు ఒత్తిడి చేస్తున్నారు కింద వాళ్ళ ఆర్ఐల మీద, VRO మీద, లేదా ఈ సచివాలయంలో ఉండే ఉద్యోగస్తుల మీద, సెక్రటరీల మీద, అందరూ కూడా
పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి ఏ విధంగా అయినా మీరు ఓటీఎస్ కట్టించండి, వాళ్ళకి అవసరం వస్తే ప్రభుత్వం యొక్క పథకాలు రాకుండా చూడండి అని బెదిరిస్తూ ఉన్నారు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఒక రకంగా. కానీ మళ్ళా పేపర్ లో ప్రకటనలు మాత్రం వేరేగా ఇస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నానంటే, మీరు వాళ్ళకి రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించదలుచుకుంటే, హక్కులు కల్పించగలిగితే కల్పించండి, కానీ పేద ప్రజల రక్తాన్ని దాకా కల్పించవలసిన అవసరం లేదు. మన పెద్దలు గత ప్రభుత్వాలన్నీ కూడా చాలా లోతుగా ఆలోచన చేసి వాళ్ళకి ఆ ప్రభుత్వం యొక్క ఇళ్ళు లేదా స్థలంలో ప్రభుత్వం మన లోన్లు ఇవ్వడం ద్వారా, మన హౌసింగ్ బోర్డు హౌసింగ్ కార్పొరేషన్ లోన్లు ఇవ్వడం ద్వారా పేద ప్రజలకు గూడిని ఏర్పాటు చేశారు. ఆ పేద ప్రభుత్వ గతంలో పెద్దలు చాలా లోతుగా ఆలోచించి ఈ కొన్ని నిబంధనలు పెట్టారు, వాటిని కొనసాగించండి. మీరు ఈ యొక్క తప్పు పని మిగతా ప్యానల్ మెంబర్స్ మాట్లాడినాక మళ్ళీ మీ దగ్గర